సో అందరికి నమస్కారం. హలో ఎవ్రీవన్, హ్యాపీ ఫుల్ మూన్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా అసలు అనౌన్స్ చేయగానే జాయిన్ అవుతున్నారు. సో హ్యాపీ ఫుల్ మూన్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో ఎవ్రీ టైం చెప్పుకున్నట్టే పౌర్ణమి రోజులు చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి రోజులు ప్లస్ అమావాస్య రోజులు ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ప్రతి క్లాస్లో చెప్తూ వస్తున్నాను. రైట్గా యూజ్ చేసుకుంటే ఈ పౌర్ణమి డేస్ని ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ని మనము పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో నేను ఈ పౌర్ణమి యొక్క ఫుల్ మూన్, పౌర్ణమి యొక్క ఇంపార్టెన్స్, ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎన్నో వీడియోస్ చేశాను. సో ఇంగ్లీష్లో, తెలుగులో యూ క్యాన్ వాచ్ ఇన్ ద పిఎంసి ఆన్లైన్ టీవీ కూడా. సో ఎక్కువ ఎనర్జీస్ ఫ్లో అయ్యే రోజు ఈ పౌర్ణమి రోజు. సో గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ భూమండలం మీద చంద్రుని యొక్క ప్రభావం, సో చంద్రుని యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎంతో శక్తి ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ డేస్ లో భూమి మీద. సో ఈ డేస్ ని మనం రైట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు అంటే దానికి నిదర్శనం నేనే. సో ఫస్ట్ ఫుల్ మూన్ మెడిటేషన్స్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. 11 ఇయర్స్ నుంచి, 12 ఇయర్స్ నుంచి ఫుల్ మూన్ మెడిటేషన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఫుల్ మూన్ యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సైన్స్, సో సైన్స్ బిహైండ్ ద ఫుల్ మూన్ తెలుసుకొని చేసిన తర్వాత రిజల్ట్స్ అనేటివి చాలా మ్యాగ్నిఫై అయ్యాయి అనమాట, చాలా ఆంప్లిఫై అయ్యాయి. సో అప్పటి నుంచి నేను ఫుల్ మూన్ మెడిటేషన్స్ రెగ్యులర్గా యూస్ చేసుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ మూన్ రోజులలో ఏమవుతుందంటే మనలో ఉన్న సప్రెస్ చేసుకున్న డీప్ రూటెడ్, ఎప్పటి నుంచో అడ్రస్ చేయకుండా ఎవరినో ఏదో అనాలనుకుంటాము, కానీ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పేసి మనం అట్లనే మనసులో పెట్టేసుకుంటాం అనమాట. అలా మనం ఇంటర్నల్గా దాన్ని డైజెస్ట్ చేయము, ప్లస్ బయట వాళ్ళకి అది ఎక్స్ప్రెస్ చేయము. సో అలాంటివి ఎన్నెన్నో ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎమోషన్స్ అన్నీ ఏమవుతాయంటే స్టక్అప్ అయిపోతాయి మన ఎమోషనల్ బాడీలో. సో ఈ ఫుల్ మూన్ టైమ్స్ ఏం చేస్తుందంటే మన ఎమోషనల్ బాడీని క్లెన్స్ చేస్తుంది అనమాట. సో ఆ గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ పౌర్ణమి యొక్క తరంగాలు మన ఎమోషనల్ బాడీలో, మన ఎనర్జీ బాడీలో ఉన్న సరికానివన్నీ బయటికి తీసుకొని వచ్చేసి సో మనల్ని క్లెన్స్ చేసేస్తాయి. సో ఈ అద్భుతమైన అవకాశం, సో ప్రకృతితో ఎక్కువగా, నేచర్తో ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన టైం ఇది. కుదిరినప్పుడల్లా మీరు ఈ నేచర్లోకి వెళ్ళండి. పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మీకు దగ్గరలో ఏమన్నా ఫారెస్ట్లు ఉన్నా, గార్డెన్స్లో ఉన్నా, మదర్ నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సో నేను చెప్పాను కదా ట్రిగర్స్ అనమాట. ఇప్పుడు ఆ రోజులలో ఎక్కువ మనకు చాలా క్లాషెస్ వస్తూ ఉంటాయన్నమాట, బయట వాళ్ళ నుంచి, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మన సరౌండింగ్స్లో ఉన్న గ్రూప్ నుంచి. సో అలా క్లాషెస్ వస్తున్నాయి, ఆ ట్రిగర్స్ వస్తున్నాయి అంటే ఆయన మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. మనం అనుకుంటాం ఎప్పుడు పక్కన వాళ్ళనే బ్లేమ్ చేస్తాం, కానీ మనల్ని మనం ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ చెక్ చేసుకోమన్నమాట. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మిర్రర్ లాగా ఉంటారు. మీరు ఇప్పుడు వెళ్ళి అద్దం ముందర నిల్చోనేసి మీకు ఇప్పుడు ఇక్కడ కాటుక మరక అంటుంటుంది, లేదా కాటుక అయింటుంది, అద్దం ముందర నిల్చుంటారు, మీకు ఏది ఉంటే అది మాత్రమే చూపిస్తుంది అద్దం కదా. సో మనం అద్దాన్ని బ్లేమ్ చేస్తామా? సో అద్దాన్ని తుడిచినంత మాత్రాన మనకు ఆ కాటుక చెరిగిపోదు కదా. సో మనకు తెలుసు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని. సో మన రిలేషన్షిప్స్లో, మన కుటుంబ సభ్యుల నుంచి కానీ, మనకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగలేకపోతున్నామంటే మనం అనుకుంటాము ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవడము, వాళ్ళని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాము. ఈ ఫుల్ మూన్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న లోపాలను తెలియజేస్తుంది అనమాట. సో మనల్ని ఏవేవి సరికాని ఉన్నాయో ఆ సరికానివన్నీ బయటకు తీసుకొని వస్తుంది. సో ఆ ట్రిగర్స్ అనమాట. సో ఇప్పుడు మీకు సడన్గా మిగతా నెల రోజులంతా బాగుంటారు, ఫుల్ మూన్ వచ్చేసరికి సడన్గా మీ ఇంట్లో పెద్ద గొడవ జరగడము, లేకపోతే అనవసరంగా ఏదన్నా మాట అనడము, మీ కోపం ఎక్కువైపోవడము. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఎమోషన్కి మీరు ఎక్కువ ఎనర్జీ ఇస్తారో ఆ ఎమోషన్స్ బాగా మూడింతలు అధికమైపోతుంటాయన్నమాట ఈ డేస్లో. సో ఇన్నర్ రిఫ్లెక్షన్ చేసుకోవాల్సిన టైం అనమాట. మన ఓల్డ్ హ్యాబిట్స్, మన ఓల్డ్ సెల్ఫ్, మన పాత హ్యాబిట్స్ని వదులుకోవాల్సిన సమయం ఇది. మన ఓల్డ్ అంటే ఇంకా నమ్మకాలు, ఆలోచనలు అన్నిటినీ చెక్ పెట్టాల్సిన సమయం. ఆ కనెక్షన్స్ అన్ని బ్రేక్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఓల్డ్ కనెక్షన్స్ని బ్రేక్ చేసుకుంటామో న్యూ కనెక్షన్స్ ఫామ్ అవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుందన్నమాట. ఎంతసేపు మనకు ఆ పాత్ర శుద్ధం కానిదే, మనం ఎంత వండేసి ఆ పాత్రలో వేసినా
మంచిగా ఎంత రుచికరమైన వంట చేసినా పాత్రలో చెడిపోయిన పాత్రలో వేస్తే ఆ ఫుడ్ ఎలా చెడిపోతుందో. మనకి యూనివర్స్ ఎంతో ఇవ్వాలనుకుంటుంది, మాస్టర్స్ ఎంతో హెల్ప్ చేయడానికి మన చుట్టూ రెడీగా ఉన్నారు. ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి మనకు అర్హత ఉందా, మనం డిజర్వ్ అవుతాం అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఫుల్ మూన్ టైం అనేది చాలా, ఎవరైనా ఎక్కువ ఆరోగ్యంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా బాధపడుతున్నా, యు క్యాన్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. సో మీ ఆరోగ్యంకి ఎక్కడైతే మీకు పార్ట్కి అంటే అనారోగ్య సమస్య ఫేస్ చేస్తున్నారో, సో ఆ పార్ట్తో కమ్యూనికేట్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్ మనకి టీచ్ చేయడానికే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇలా చెప్పుకోండి, ఐఎమ్ రెడీ అండ్ ఓపెన్ టు లెర్న్. సో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ విస్టమ్ అందించండి యూనివర్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ హయ్యర్ సెల్ఫ్. నేను రెడీగా ఉన్నాను, ఏది నేర్చుకుంటే ఏ విస్టమ్ అందితే నేను ఈ భాగాన్ని హీల్ చేసుకోగలను. సో ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసి ఉంటారో, రెడీగా రిసీవ్ ఆ నాలెడ్జ్ ఆ విస్టమ్ మీ ద్వారా ఫ్లో అవ్వడానికి మీరు అనుమతిస్తారో, అప్పుడు యూనివర్స్ మీకు దానికి సంబంధించిన రైట్ విస్టమ్ ఒక బుక్ ద్వారానో లేకపోతే ఒక మాస్టర్ ద్వారానో లేకపోతే ఎక్కడైనా సరే ఏ రూపంలో అయినా మీకు పంపిస్తుంది అన్నమాట. సో దానికి మీరు సిద్ధంగా ఉండాలి. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, మీ డేటా క్లియర్ చేసుకోండి. ఎవ్రీ క్లాస్లో నేను ఇదే చెప్తాను, మీ లోపల ఆ డేటా ఉంటేనే మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నేను ఎవరికి ఇష్టం లేదు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ పెడతారు, వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వరు, అవ్వనప్పుడు మనకేంటి, మనని మనం బ్లేమ్ చేసుకుంటాం అన్నమాట. మనం అంటే వాళ్ళకి వాల్యూ లేదు, వాళ్ళు మనకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడల్లా అప్పుడు అర్థం చేసుకోవాలి, పక్కన వాళ్ళని కాదు బ్లేమ్ చేయాల్సింది, ఇంకా నేనేదో సరి చేసుకోవాలి, నాకు వస్తుంది ఈ సిచ్యువేషన్ అంటే నేనే సరి చేసుకోవాలి. సో అది ఎప్పుడైతే మనకు అవేర్నెస్ వస్తుందో అప్పుడు మనం ప్రతి ఒక్కరిని ఆ భగవంతుని కళ్ళతో చూడడం స్టార్ట్ చేస్తాము. ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుని ఎనర్జీస్ని చూస్తాం మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఫిల్టర్స్ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒకరంటే జెలస్ ఉందనుకోండి, ఆ జెలస్ ఫిల్టర్ వేసుకొని వాళ్ళని అట్లే చూస్తుంటాం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని దృష్టిలో అందరు ఈక్వల్ అండ్ ప్యూర్ మై డియర్ ఫ్రెండ్స్. మనము చూసే విధానాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే మన చూసే విధానాన్ని మార్చుకుంటాము, అదే వ్యక్తి నిన్న కోపంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎంతో కోపం అనిపించి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ ఫిల్టర్ తీసేసి ఒక కంపాషన్ అనే ఫిల్టర్తో చూస్తారో అదే మనిషిని, సో అదే మనిషి మళ్ళీ మీకు మంచిగా అనిపిస్తుంటాడు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్ అవర్ ఎనర్జీస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఫుల్ మూన్కి మనం చక్కగా ఇలానే ఫాలో అవుతూ యూటిలైజ్ చేసుకుంటూ మనల్ని మనం ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా హీల్ చేసుకుంటూ ఎదుగుతాము. సో ఇప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. హోప్ యు ఆర్ ఆల్ రెడీ. సో గ్రూప్ మెడిటేషన్ మనము ఒక 30 to 40 minutes చేద్దాం, 40 minutes చేద్దాం ఫుల్ మూన్ రోజు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరు కూడా కంప్లీట్ రిలాక్స్డ్ పోస్చర్లో కూర్చొని మీ బాడీని రిలాక్స్ చేయండి. మీ మజిల్స్ని రిలాక్స్ చేయండి. బీ యాజ్ కంఫర్టబుల్ యాజ్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరి గురించి ఏమి ఆలోచించొద్దు. చక్కని సుఖాసనంలో కూర్చొని ఎంతో హాయిగా ఒక విశ్రాంతి స్థితిలో మనం అందరం కూడా కూర్చున్నాము. ఇప్పుడు మీలో సహజంగా జరుగుతున్న శ్వాసతో కనెక్ట్ అవ్వండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకం అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 40 minutes ఎవ్వరి గురించి ఎటువంటి ఆలోచనలు లేవు. మనమంతా కూడా ఇక్కడ మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము, మన ఎనర్జీస్ని షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఎప్పుడైతే మన ఎనర్జీస్ని షిఫ్ట్ చేసుకుంటామో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుంచుకోండి.
కేవలం శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు లెట్స్ ఇన్వైట్ ఆల్ ద మాస్టర్స్, ఆది పరాశక్తి యొక్క ఎనర్జీస్ని మనం ఆహ్వానించుకుందాము. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, పత్రి సార్, మహావతార్ బాబాజీ, వీళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాము మన ధ్యానంలో. హిమాలయన్ మాస్టర్స్ని, సప్త ఋషుల్ని, ఫుల్ మూన్ యొక్క ఎనర్జీస్ని, పౌర్ణమి శక్తులను ఇన్వైట్ చేద్దాము. ఏంజల్స్, ఆర్కేంజల్స్, మేనిఫెస్టేషన్ పోర్టల్స్, అలాగే మీ యొక్క పూర్ణాత్మని కూడా ఆహ్వానించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్వైట్ యువర్ హయ్యర్ సెల్ఫ్. ఎలాగైతే ఈ శరీరానికి తల్లి ఉందో, మన ఆత్మకు కూడా తల్లియే పూర్ణాత్మ. మనమందరం కూడా ఒక్కొక్కరికి ఒక పూర్ణాత్మ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ కనెక్ట్ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్. ఈ అందరి మాస్టర్స్ ఎనర్జీస్తో కనెక్ట్ అయి మనమంతా పౌర్ణమి ధ్యానం చేస్తున్నాము. చక్కని సంగీతంతో అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. కేవలం శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి ఆలోచనలు వద్దు. కీప్ యువర్ బాడీ అండ్ మైండ్ కంప్లీట్లీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ పౌర్ణమి రోజు ఈ భూమి మీదకి ప్రవహిస్తున్న ఆ పౌర్ణమి తరంగాలతో, ఆ పౌర్ణమి యొక్క శక్తులతో కంప్లీట్గా అనుసంధానం అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్.
ఈ హయ్యర్ ఎనర్జీస్ మీలో ఉన్న ఓల్డ్ కనెక్షన్స్, ఓల్డ్ హ్యాబిట్స్, అంటే పాత హ్యాబిట్స్, పాత నమ్మకాలు, అవే ఓల్డ్ థాట్స్, వీటన్నిటిని కూడా, ఈ కనెక్షన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసేసి మీ యొక్క ఆత్మతో మిమ్మల్ని సంపూర్ణంగా పూర్తిగా అనుసంధానం చేస్తున్నాయి. కంప్లీట్గా శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తుంటే జస్ట్ గమనించండి, ఈ పౌర్ణమి రోజులలో ఎక్కడివెక్కడివో ఎప్పటి ఆలోచనలో మనకు అన్నీ కూడా సర్ఫేస్కి వస్తాయి, అవన్నీ కూడా మీ నుండి బయటికి వెళ్ళడానికే మై డియర్ ఫ్రెండ్స్. ఏమాత్రం ఎనర్జీ ఇవ్వకుండా వాటికి థ్యాంక్స్ చెప్పి ఆ లవ్ ఎనర్జీస్ని పంపి మీ నుండి బయటికి విడుదల చేసేయండి. ఎప్పుడు ఆలోచనలు వస్తున్నా జస్ట్ సే థ్యాంక్స్ అండ్ లెట్ ఇట్ గో. అవన్నీ కాంతిలోకి వెళ్ళి కాంతిగా కలిసిపోతున్నాయి. పూర్తి ఎరుకతో శ్వాస మీద ధ్యాస. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆన్సిస్టర్స్ని, మీ పూర్వీకుల్ని అందరినీ ఆహ్వానించి మీతో పాటు కూర్చొని ధ్యానం చేయాలని సంకల్పించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు మీ మాటల ద్వారా కానీ, మీ చేష్టల ద్వారా కానీ, మీ యొక్క ఆలోచనల ద్వారా కానీ, మీ యొక్క ఎమోషన్స్ ద్వారా కానీ బాధ పెట్టి ఉన్న, హర్ట్ చేసి ఉన్న, హార్ష్గా మాట్లాడి ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం చేసిన వాటికి మనం మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటామో, వీఆర్ క్లియరింగ్ ఆల్ దట్ ఓల్డ్ ఎనర్జీ. ఆ ఓల్డ్ ఎనర్జీని అంతా కూడా మన ఎనర్జీ సిస్టమ్ నుంచి, మన ఆరా నుంచి మనం క్లీన్ చేసేస్తున్నాము. ఇప్పటి నుండి మీరు మాట్లాడే
శక్తి యొక్క మాట మీద పూర్తి ఎరుకతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా కాంతిని లవ్ ఎనర్జీస్ని పంపించండి. అలాగే మీ ఇల్లు అంతా కూడా ఈ దివ్యమైన కాంతితో నిండిపోయినట్టు మీరు ఊహించండి మై డియర్ ఫ్రెండ్స్. కంప్లీట్గా ఈ హై ఎనర్జీ స్టేట్లో మనం మెడిటేషన్ చేస్తున్నాము. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. ఇప్పుడు మీ పూర్ణాత్మను ఆహ్వానించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్వైట్ యువర్ హయ్యర్ సెల్ఫ్. మీ పూర్ణాత్మ నుండి ప్రవహించే ఆ గోల్డెన్ ఎనర్జీస్ మీలో ఉన్న అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్, అన్వాంటెడ్ బిలీఫ్ సిస్టమ్స్ని అన్ని ఎరేస్ చేసి తిరిగి మీరు మళ్ళీ మీ పూర్ణాత్మ స్థితికి మీరు చేరుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా పూర్ణాత్మ స్థితిలోకి మీరు వెళ్ళండి. కంప్లీట్గా మిమ్మల్ని మీరు గోల్డెన్ ఎనర్జీస్తో మీ శరీరాలన్నీ కూడా, మీ 7 బాడీస్, మీ 7 చక్రాస్, మీ ఆరా అంతా కూడా గోల్డెన్ లైట్, ఒక కాంతి గోళం లాగా అయిపోయినట్టు ఊహించండి. ఇదే పూర్ణాత్మ స్థితి అంటే ఒక లైట్గా మారిపోవడం, కాంతి శరీరంగా అయిపోవడమే పూర్ణాత్మ స్థితిలో జీవించడం మై డియర్ ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ లైట్ మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణు అణువులోకి వెళ్ళి కంప్లీట్గా మీ ప్రతి ఒక్క సెల్ని నింపేసి ఆ సెల్స్లో స్థితమైపోయింది. మీ ఆరా అంతా కూడా ఈ గోల్డెన్ డివైన్ లైట్ ఎనర్జీస్తో షీల్డ్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంత గొప్ప పూర్ణాత్మ స్థితిలో మీరు ఏదనుకున్నా కూడా, పూర్తి విశ్వాసంతో ఏదనుకున్నా కూడా నెరవేరుతుంది మై డియర్ ఫ్రెండ్స్, దట్ టు ఫుల్ మూన్ డేస్లో. సో ఎటువంటి డౌట్ లేకుండా, లాజిక్ లేకుండా, కంప్లీట్ ఓపెన్ మైండెడ్తో మీకు ఏదైతే కావాలో జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ ఇంటెన్షన్ టు ది యూనివర్స్.
పూర్తి ఎరుక స్థితిలో మీకు ఏదైతే కావాలో కంప్లీట్గా ఒక ఎనర్జీ ఫామ్లో అది ఊహించుకొని మీరు ఊహించుకున్న మీ డ్రీమ్ జాబ్ కానీ మీకు కావాల్సిన హౌస్ క్లారిటీగా స్పెసిఫిక్గా క్లియర్గా ఇల్లు మేనిఫెస్ట్ చేసుకునే వాళ్ళు స్పేషియస్ హాల్ స్పేషియస్ బెడ్రూమ్స్ చక్కటి డైనింగ్ ఏరియా చక్కటి గార్డెన్ అలా జాబ్ కావాలనుకునే వాళ్ళు చక్కటి లవింగ్ ఎన్వైరన్మెంట్ ఆఫీస్ అవర్స్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఇంటికి దగ్గరలో హయ్యెస్ట్ పేడ్ శాలరీ స్టూడెంట్స్ అయితే మీరు అనుకున్నవే మీరు ప్రిపేర్ అయినట్టువే ఎగ్జామ్స్లో వచ్చినట్టు స్పెసిఫిక్గా క్లియర్గా విజువలైజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎంత సృజనాత్మకంగా మీ యొక్క ఇమాజినేషన్ పవర్స్ని యూస్ చేసి మీకు ఏది కావాలో ఈ గ్రూప్ మెడిటేషన్లో మనం యూనివర్స్కి ఈ ఇంటెన్షన్స్ని రిలీజ్ చేస్తున్నాము. మీ సంకల్పానికి ఆ పరమాత్మ యొక్క ఆ యూనివర్స్ యొక్క సంకల్పం ఆయన యొక్క ఎనర్జీస్ కూడా యాడ్ అయిపోయేసి అది ఎంతో త్వరగా మీ జీవితంలో జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా అది యూనివర్స్లోకి మీరు రిలీజ్ చేసి అది మీ లైఫ్లో నెరవేరినట్టు థ్యాంక్స్ చెప్పేసుకొని మీ ధ్యాన శక్తి ద్వారా సంకల్పానికి ఎనర్జీస్ పంపిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 15 మినిట్స్ ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మీ ఇంటెన్షన్స్ని హ్యాపీగా యూనివర్స్లోకి పంపించి మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఎక్కువగా ఈ ధ్యాన శక్తిని యూస్ చేసుకుంటే అన్ని విధాలుగా మనం లాభపడతాము ఈ ఫుల్ మూన్ డేస్ రోజు.
ఎటువంటి ఆలోచనలు వద్దు మై డియర్ ఫ్రెండ్స్. చక్కని ఒక చిరునవ్వు, మీ మొహం మీద ఒక చిరునవ్వుతో ఎంతో హ్యాపీగా, బ్లిస్ఫుల్గా, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ని, మీ ఒరిజినల్ స్టేట్ అనేది హ్యాపీనెస్ అండ్ బ్లిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ చక్కని ఆనంద స్థితిలో ధ్యానం చేయండి. యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ నాట్ దిస్ మైండ్, యు ఆర్ దట్ కాన్షియస్నెస్. పత్రి సార్ ఎప్పుడు కూడా ఆ హై ఎనర్జీ స్టేట్లో ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన ఆత్మస్థితితో మనం కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తూ ఉండాలి. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, ఎవరి గురించి ఎటువంటి ఆలోచనలు వద్దు, కేవలం మీరు, మీ శ్వాస, మీ ప్రాణశక్తి. అది లేకపోతే 3 నిమిషాలు కూడా మనం ఈ భూమి మీద ఉండం మై డియర్ ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ప్రాణశక్తితో, ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీస్తో ఇంకొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఎవ్వరు కళ్ళు తెరవకండి. గ్రూప్ ఎనర్జీస్తో అనుసంధానమై చక్కగా ధ్యానం చేస్తున్నారు. నా చైతన్యాన్ని, అనంతమైన ఈ ఆత్మశక్తితో నింపుతున్నాను. జస్ట్ లిసన్ మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ చక్కగా మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేసుకుందాము. నా చైతన్యాన్ని అబండెన్స్ ఎనర్జీస్తో పూర్తిగా నేను నింపుతున్నాను. నా పూర్ణాత్మ నుండి కాంతి నాకు అంది, నా ఆత్మ చైతన్యం పరిణామం చెంది నాకేదైతే నా లైఫ్లో కావాలో దానికి కావాల్సిన రైట్ పీపుల్ని, రైట్ విజ్డమ్ని, రైట్ సర్కమ్స్టాన్సెస్ని నేను నా జీవితంలో అట్రాక్ట్ చేసుకుంటున్నాను. అనంతమైన సంపదను, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, సక్సెస్ని, ప్రొటెక్షన్ని ఎల్లవేళలా నా జీవితంలో నేను పొందుతున్నాను. నేను ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ నా ద్వారా
ఎంతో మందికి ఈ ధ్యానాన్ని నేను అందిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్. లాస్ట్ 5 మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ కీప్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు మనం అందరి మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. భూమాతకు, ప్రకృతి మాతకు మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము. అలాగే మీ తల్లిదండ్రులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ యొక్క హయ్యర్ సెల్ఫ్కి, మీ శరీరానికి, మీ జీవితంలో ప్రతి ఒక్క సిచ్యువేషన్కి కూడా థ్యాంక్స్ చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే అంత గ్రోత్ ఉందన్నమాట. ప్రతి ఒక్క కష్టాన్ని మనం ఒక ఆపర్చునిటీగా చూస్తే, ప్రతి ఒక్క ఛాలెంజ్ని మనం ఎంతో
చక్కగా యూటిలైజ్ చేసుకొని గ్రో అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో బీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మీకు ఎవరెవరైతే హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పండి. పౌర్ణమి యొక్క శక్తికి థ్యాంక్స్ చెప్దాము. పత్రి సార్కి, ఈ గ్రూప్ మెడిటేషన్ ద్వారా వెలువడే తరంగాలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ధ్యానిగా శాకాహారిగా మార్చాలని మనం సంకల్పిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ఎంతో ఆనందంతో ఎంతో హ్యాపీగా పీస్ఫుల్గా జీవించాలని మనం సంకల్పిద్దాము. జీవించుగాక. ఇప్పుడు మీ రెండు చేతుల్ని మీ కళ్ళ మీద ఒక్క 5 సెకండ్స్ ఉంచి నెమ్మదిగా మీ కళ్ళు రెండు ఓపెన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ టుడేస్ ఫుల్ మూన్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ కూడా ఎంతో థ్యాంక్స్ అండి. సామూహికంగా ఈ పౌర్ణమి రోజు మనం ఎంతో గొప్పగా ధ్యానం చేసి అందరి గురించి కూడా మనం సంకల్పం చేశాము. ఎప్పుడైతే మనం అందరి గురించి ఆలోచిస్తుంటామో మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ మన గురించి మనకేం కావాలో యూనివర్స్ చూసుకుంటుంది. అదే మనం చేయాల్సిందంతా కూడా లోక కళ్యాణ కార్యక్రమాలు చేయడానికి భూమి మీదకి వచ్చాము. సో ఎప్పుడు కూడా ఓల్డ్ హ్యాబిట్స్, ఎందుకంటే మన బాడీని ఇన్ని రోజులు ట్రైన్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్, అవే పాత జ్ఞాపకాలు, పాత నమ్మకాలు, పాత ఆలోచనలు. సో ఎప్పుడెప్పటికీ ఆ మనిషిని చూస్తే మళ్ళీ ఆ పాతవే మనకు గుర్తొస్తుంటాయన్నమాట. ఒక మనిషిని మనం ఎప్పుడన్నా మనిషితో గొడవ పడిన మనిషిని మళ్ళీ రేపు మనం చూస్తే ఆ మనిషి చేసినవన్నీ మనకు గుర్తు రాకూడదు. ఎంతసేపున్నా వాళ్ళు చేసిన మంచిని మాత్రమే గుర్తుంచుకున్నప్పుడు, సో అప్పుడు మన ఎదుగుదల ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అందుకే పౌర్ణమి అండ్ అమావాస్య మెడిటేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ అబండెన్స్ ప్రోగ్రామ్ గురించి ఇప్పటికీ నాకు కాల్స్ చేస్తున్నారు. చాలా మంది వాళ్ళ సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ సో థ్యాంక్ యూ అండ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఎస్, అండ్ హ్యాపీ ఫుల్ మూన్ వన్స్ అగైన్. చాలా థ్యాంక్స్ చెప్తున్నారండి అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సంధ్యా గారు, నవ్య, సుచరిత, జ్యోతుల, పేర్లు చాలా మంది ఉన్నాయి. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ వెయిట్ అండి. సో 1 or 2 మినిట్స్ క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే లెట్స్ క్లోజ్ ద సెషన్. ఓకే, ఐ థింక్ ఎవరికి అందరూ దే ఆర్ అందరికీ ఆ మోడ్లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ నెక్స్ట్ సెషన్. బాయ్ ఎవ్రీవన్, బాయ్ ఆల్.